నెల్లూరు చెరువులో కేంద్ర ప్రభుత్వ అమృత స్వదేశీ దర్శన్ నిధులతో 30 కోట్ల రూపాయలతో నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనులు తెరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అయితే అభివృద్ధి ముసుగులో ఈ తెలుగుదేశం ప్రభుత్వం హిందూ ధర్మం మీద తీవ్రంగా దాడి చేస్తూ ఉంది. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. నెక్లెస్ రోడ్డుకి అడ్డంగా ఉందన్న కారణంతో 700 సంవత్సరాల నాటి చెరువు మట్టి కట్ట మీద ఉన్న వినాయకుడు శివలింగ విగ్రహాలను అక్కడి నుంచి తొలగిస్తామని చెప్పి పాలకులు అధికారులు చెప్తున్నారు. దానిని మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధాన తూము వద్ద రాతి శాసనం ఉంది, దాన్ని తొలగించే ప్రక్రియ కూడా చేపట్టి ఉన్నారు. 15వ శతాబ్దంలో ఆ రాతి శాసనం రాయడం జరిగింది. అసలు నెల్లూరు చెరువు ప్రధాన తూము నిర్మాణం కానీ, ఇరుకల పరమేశ్వరి ఆలయ గర్భగుడి కానీ, నెల్లూరు చెరువు గర్భంలో ఉన్న మహాశివలింగం యొక్క మండప కట్టడం కానీ ఒకే రాతి కట్టడం రాతితో నిర్మాణం చేయడం జరిగింది. అటువంటి నిర్మాణ అవశేషాలను లేకుండా చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, మీ అభివృద్ధిని పక్కన పెట్టండి. 100 సంవత్సరాల నాటి వారసత్వ నెల్లూరు చరిత్ర, నెల్లూరు సంపదను యథాతథంగా ఉంచండి. వాటిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి పాలకులకు కానీ ప్రభుత్వానికి కానీ హెచ్చరిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా శివలింగాన్ని కానీ వినాయక స్వామి ఆలయాన్ని కానీ అక్కడ నుంచి తరలించడానికి కానీ పక్కన పెట్టడానికి కానీ వీల్లేదని చెప్తూ ఉన్నాం. రాతి శాస్త్రానికి తీయడానికి లేదని చెప్తున్నాం. ఇవి కానీ ఒక్కసారి తీసినట్టయితే ఇప్పటికే చెరువు మాదా మీదే అనే ఒక వదంతులు, ఒక చర్చ జరుగుతుంది. ఏకంగా నెల్లూరు చరిత్ర మాయమైపోయేసి కనుమరుగైపోతాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఇప్పటికి 2 శాసనాలు కనిపించడం లేదు, రాతి శాసనాలు. అదే కోవకు నెల్లూరు చెరువు మీద ఉన్న శాసనాలను, 700 సంవత్సరాల చరిత్రను కనుమరుగు కాకుండా కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.